హలో గాయస్ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి ట్యూస్డే బ్లాగ్ చూస్తారు. ట్యూస్డే వచ్చేసి కార్తీక సోమవారం ఎండింగ్ కదా, సో పోలిని స్వర్గానికి పంపించడం అంటారు కదా, సో దానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నాను అనమాట. సో అందుకే ఆవు నూనె తీసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి గొత్తులు కూడా రెడీ చేసుకుంటున్నా. సో యాక్చువల్గా వచ్చేసి 33 గొత్తులను అయితే పెడతారు అంట, 30 రోజులు నెలకి అన్నట్టు, ఇంకా 3 జస్ట్ కొంచెం ఎక్స్ట్రాగా అంట అత్తగారు చెప్తున్నారు. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం నాకు గుర్తున్నంత వరకు ఇలాంటివి చేయడం అయితే, ఐ మీన్ పోలిని స్వర్గానికి పంపించడం. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ప్రాసెస్ ఒకసారి చూపిద్దాము, నాకు కూడా ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఆవు నెయ్యితో చక్కగా ఈ ఒత్తులు అనేటివి తడిపేస్తున్నాను. నాకు యాక్చువల్లీ ఇంత ప్రాసెస్ ఉంటుందని తెలియదు, ఒకవేళ తెలుసుంటే మేబీ ముందు రోజు చక్కగా అలా నానపెట్టేసుకునేదానేమో. బట్ ఫైనల్గా అయితే అనుకున్న ప్రిపరేషన్ అంతా అయిపోయింది. సో ఇది తీసుకొని పంప్ దగ్గర అయితే పూజ చేస్తున్నాము అన్నమాట. సో ఇక దీపారాధన చేయడం అండ్ పసుపు కుంకుమ అవన్నీ కూడా చేశారు. పంపు దగ్గర ఎందుకు చేస్తున్నాము అంటే మాకు బావి లేదు కనుక, యూజువల్గా అయితే బావి దగ్గర చేస్తారు కదా, సో అది లేదు అండ్ అందుకని చెప్పేసి ఇక్కడే చేస్తున్నాము. సో యా, ఈ ఒత్తుల్ని చక్కగా వెలిగించేసుకుంటున్నాను. అండ్ ఒక చిన్న టిప్ మీ అందరికీ తెలిసే ఉంటుందేమో, చక్కగా కర్పూరం పెట్టి వెలిగిస్తే మంచిగా వెలుగుతుంది అంటారు. సో నేను కూడా అదే చేస్తున్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, తెల్లవారుజాము చేద్దాము అనుకున్నా కానీ అలా అలా అయిపోయింది. సో అందుకే అయితే ఇంకా వాటర్లో వదిలేసి దండం పెట్టుకున్నాను. సో ఎంత బాగా వెలుగుతుందో కదా. అండ్ నాకు వచ్చేసి ఒక హడావిడి అనమాట, అంటే బాగా గాలి వస్తుంది మార్నింగ్ అయితే. మనకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, అలా ఏ ఇబ్బంది అవ్వకూడదు, అందుకని తొందరగా అయిపోవాలి అని, అది అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే చెప్పాలి. బట్ హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా, చక్కగా అంతా కూడా మంచిగా అన్ని ఒత్తులు చక్కగా వెలిగాయి. అండ్ నేనైతే ఇంకా దీపారాధన అండ్ హారతి ఇవ్వడం ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నాను. మా ఇంటి దగ్గర అయితే చాలామంది సముద్ర స్నానానికి కూడా వెళ్ళారు అంట, బట్ అంత సాహసం అయితే మేము చేయలేదు. సో కోనేరు దగ్గర కూడా వెళ్ళారు అంట, బట్ మేమైతే ఇలా చక్కగా ఇంట్లోనే చేసుకున్నాం. అండ్ నేనేం చేస్తున్నానంటే కొంచెం పసుపు కుంకుమ ఆ వాటర్లో కూడా వదిలి అండ్ నేను కూడా చక్కగా పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి, సన్ రైజ్ కూడా ఆగిపోతూ ఉంది ఇప్పుడు అయితే. బట్ పర్లేదులే, మనసు ప్రధానం కదా, కొద్దిగా లేట్ అయినా పర్లేదులే అని ఇంకా ఆ సాటిస్ఫాక్షన్తో అయితే నేను హ్యాపీగా మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నా. అత్తయ్య గారు యాక్చువల్లీ చేసేసారులే అండి, తొందరగా లేచారు, బట్ నేను ఎందుకు అలా లేట్ చేసేసాను. సో కార్తీక సోమవారాలు అండ్ కార్తీక మాసం అయితే ఈసారి ఇలా పూర్తయింది. టైం వచ్చేసి 8:30 అయింది. చాలా ఆకలేసేస్తూ పూజ వాటరింగ్ అంతా కూడా అయిపోయింది. అండ్ టైం 8:30 అయింది కదా, అంటే 8:45 అవ్వబోతుందిలే అండి. అండ్ ఫుల్ ఆకలేసేస్తుంది. చాలా రోజుల తర్వాత అయితే తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం. యూజువల్లీ ఆఫీసులకి వెళ్ళేటప్పుడు అలాంటి టైంలో అయితే టైం టేబుల్ అంతా మంచిగా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా కరెక్ట్ టైంకి అయిపోతుంది. బట్ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి అటు ఇటు అవుతూ ఉంటుంది యూజువల్గా. బట్ ఈరోజు మాత్రం ఆన్ టైమ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. సరే అయితే నాకు ఆకలేస్తుంది. యూజువల్గా నేను మార్నింగ్ టైం లేచినప్పుడు దిబ్బరొట్టి వేసుకుంటాను. సో అది బ్రేక్ఫాస్ట్ ఈరోజు కూడా. అండ్ ఇక్కడ చూసారా నా ఫేస్లో ఎంత ఎక్సైట్మెంట్. అండ్ నేను మీకు ఏం పాయింట్ చేసి చూపిస్తున్నాను అంటే, వెనకాల టీవీలో వస్తున్న పంచతంత్రం అనే ఈ బొమ్మల సీరియల్ చిన్నప్పుడు చైల్డ్హుడ్లో చూసిన రోజులు అయితే గుర్తొచ్చాయి తెలుసా. మార్నింగ్స్ సండే మార్నింగ్స్ వచ్చాయనుకుంటా కదా, 9:00 to 9:30 ఆ టైంకి నాకైతే ఆ డేస్ గుర్తొచ్చాయి తెలుసా. ఇవన్నీ వచ్చేసి మ్యాన్ మేడ్ బొమ్మలు అనమాట. మనకి తోలు బొమ్మలు ఉంటాయి కదా, ఐ థింక్ అలాంటివి అనుకుంటా. అండ్ ఇవన్నీ కూడా ఆడుతున్నాయి కదా, సో దీనికి సంబంధించిన దారాలన్నింటినీ కూడా ఒకళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ సెట్స్ వచ్చేసి పైన ఉంటాయి. సో మీకు అర్థమైంది కదా.
సో ఆ డీటెయిలింగ్ అంతా కూడా అప్పట్లో చూసేదాన్ని, చాలా బాగా అనిపించింది. నేను బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా, నిన్న వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కవర్స్లో వేసేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా, ఈరోజు అల్లం చట్నీ చేయాలి అని చెప్పి తీసుకున్నాం. ఎప్పుడు కూడా కూరగాయలు వచ్చిన నెక్స్ట్ డే మేము అదే చేస్తాము, ఎందుకంటే తోటకూర కానీ తోటకూర కదా ఐ మీన్ కొత్తిమీర అండ్ పుదీనా అవి వాడిపోతాయి కదా, సో ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ పచ్చిమిరపకాయలు అన్నింటినీ చక్కగా తొడిమే అయితే తీసేస్తున్నాను. ఎంత బాగున్నాయో తెలుసా పచ్చిమిరపకాయలు, లావు లావుగా. అండ్ వీటితోనే బజ్జీ వేసేసుకోవచ్చు, అలాగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చక్కగా నేను ఎండలో కూర్చున్నాను కదా, హ్యాపీగా మన చేతిలో పని అవుతుంది. అండ్ పొద్దున్నే ఎండ కూడా తీసుకున్నట్టు ఉంటుంది కదా, ఓ వన్ షార్ట్ టూ బర్డ్స్ అంటారు కదా, ఇలాంటి సిచ్యువేషన్లో అయితే అవి బాగా సూట్ అవుతాయి. అండ్ యా యాక్చువల్లీ ఈసారి కొత్తిమీర ఒకటే తెచ్చారు మహేష్, పుదీనా తేలేదు. సరే ఇంకా ఏదో ఒకటిలే, మళ్ళీ దానికోసం ఇంకా వెయిట్ చేయటం ఎందుకులే అని చెప్పి అయితే చేసేసుకున్నా. అండ్ ఈ కరివేపాకు అయితే 5 రూపీస్ అంట, చక్కగా చెట్టు వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా, చక్కగా ప్రతిరోజు ఫ్రెష్ ఫ్రెష్గా కోసుకోవచ్చు. అండ్ వేసుకోలేదు కాబట్టి ఇంకేం చేయలేం. సో నేనైతే ఇక్కడ ఇంకా కొత్తిమీర కూడా క్లియర్ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను. సో ఇది ఎంత టేస్ట్ఫుల్గా ఉంటుందో తెలుసా. సరే ప్రాసెస్ అయితే చూపించేస్తాను. కొంచెం ఆయిల్, కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ సాయిపప్పు అంటారు కదా తాలింపులో వేసుకుంటాం కదా, సో అవి వేసుకొని చక్కగా వేగించుకోవాలి. అండ్ ఇవి ఒక 5 మినిట్స్ ఆర్ మేబీ 2-3 మినిట్స్ అయిన తర్వాత ఈ తొడిమిని తీసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా చక్కగా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి, అంత స్లో ఫ్లేమ్లోనే జరగాలి. అండ్ ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో కదా, ఆ కలర్ కానీ అండ్ ఆ పొడుగు కానీ చాలా బాగున్నాయి. అండ్ మీకు పచ్చిమిరపకాయలు కనుక ఘాటు, మరీ ఘాటు ఎక్కువ ఉన్నాయంటే కనుక చక్కగా మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి, సో దట్ దానిలోని ఘాటు అంతా కూడా పోతుంది. అండ్ ఇక్కడ కొంచెం పర్లేదు, మీడియం ఘాటే అనిపించాయి, అందుకే నేనైతే ఆమంతున్న కాయలు అయితే వేసేసాను. అండ్ వీటిని దాదాపు ఒక 1/2 ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత ఈ అల్లం ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ వచ్చేసి మనకు కావాల్సిన దాన్ని బట్టి, నేను అందుకే క్వాంటిటీ అయితే చూపించట్లేదు. ఒక్కసారి మీరు ఉరామరిగా చేసుకోండి, ఆ తర్వాత మీకు క్వాంటిటీస్ని ఇంక్రీస్ చేసుకోవడం తగ్గించుకోవడం అయితే అలవాటు అయిపోతుంది. అండ్ చాలామంది అయితే అల్లము వేగించరు అనుకుంటా కదా, సరిగ్గా మిక్సీలో వేసేస్తారేమో, బట్ వేగిస్తే అయితే బాగుంటుంది. అండ్ ఇవన్నీ వేగిపోయాయి కదా, అందుకని ఆపేశాను నేను స్టవ్. ఆ తర్వాత అయితే కొత్తిమీర కూడా వేస్తున్నాను, లేదా కొంచెం ఒక ఆపబోయే 2 మినిట్స్ ముందైతే కొత్తిమీర వేసుకొని ఆ తర్వాత ఆపేసేయండి. కొత్తిమీర మరీ వేగినా అంత బాగోదు, అలానే మరీ పచ్చిగా ఉన్నా మరీ అంత బాగోదు అనిపించింది, అందుకే నేనైతే 2 మినిట్స్ ముందైతే వేశాను. సో ఇది వేసేసాక వేగించేసి ఆపేసేయండి. అండ్ ఆ తర్వాత అయితే నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకుంటున్నాను. ఆప్షనల్, మీరు అల్లం అండ్ చింతపండుని మిక్సీ వేసుకునేటప్పుడు వేసుకుంటాము అన్నా ఫైన్, లేదు ఇలా చేసుకున్నా బాగుంటుంది, కొంచెం పచ్చిదనం వదిలితే చాలా బాగుంటుంది కదా. అండ్ దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ చల్లార్చుకోవాలి. అండ్ చల్లారిపోయింది కాబట్టి ఇంకైతే నేను మిక్సీ వేసేసుకుంటున్నా. ఇది మిక్సీ అయితేనే బెటర్, కొంచెం టేస్టీ ఫామ్లో వస్తుంది, లేదా గ్రైండ్ అంటే చేత్తో నూరాలి అంటే చాలా కష్టం. అండ్ ఉప్పు వచ్చేసి మిక్సీలో వేసేస్తున్నా, లేదు అనుకుంటే ఉడికేటప్పుడు కూడా చక్కగా వేసుకోవచ్చు, ఏదైనా పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదులేండి. సో మిక్సీ వేసేసి కొంచెం పేస్టీ ఫామ్లో తీసుకున్నాము అంటే చాలా చాలా బాగుంటుంది. ఇది వేసిన రోజు తిన్నాం కదా, నెక్స్ట్ డే చాలా బాగుంటుంది. అల్లం చట్నీ నంచుకుంటూ ఇడ్లీ దోశ ఏది తిన్నా చాలా చాలా బాగుంటుంది కదా, సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, విజిట్ అగైన్.